విదేశాల్లో వైద్య వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కూడ్ ఇంటర్నేషనల్. 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. అతని ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ నమస్తే. హౌ ఆర్ యు? గుడ్. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక? చాలా బాగుంది. ఎందుకంటే సో నేను ఒక జీరో ఫ్యాన్ బేస్తో వెళ్ళి సో ఇంత ఇంతమంది జనాల ఆడియన్స్ లవ్ని సంపాదించుకున్న వాటికి వెరీ వెరీ హ్యాపీ. సో ఫస్ట్ నుంచే సినిమా అంటే ఆల్రెడీ చెప్పారు మీరు రెండు మూడు సార్లు, అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు నాకు, నాకు ఇండస్ట్రీ బీబీఎస్ చేసినా కూడా నాకు ఇండస్ట్రీ రావాలని ఉంది అని. ఎందుకు ఈ ప్యాషన్ వచ్చింది మీకు ఫస్ట్ నుంచి? అంటే చిన్నప్పటి నుంచి లైక్ ఫిల్మ్స్ అది ప్యాషన్ అనమాట. సో అంటే ఒక డైరెక్టర్ రైటర్ అవుదామనే ఉండేది ఫస్ట్లో యాక్చువల్లీ చెప్పాలంటే, సో యాక్టింగ్ కంటే ముందు. సో ఒక పాయింట్లో చిన్నప్పటి నుంచి అంటే 8th 9th క్లాస్ నుంచి ఉండే సో మైండ్, నేను ఎడ్యుకేషన్ అవుతున్నా కూడా దాని వైపే ఉండేది, అంటే సినిమాలు రెగ్యులర్గా చూసేటోని. దెన్ సో ఐ యూస్ టు అనలైజ్ అండ్ లేకుంటే పర్టికులర్ రైటింగ్ కోర్స్ చేసిన నేను ఎంబీబీఎస్లో ఉన్నప్పుడే. సో నాకు టైం ఉన్నప్పుడు పార్ట్ టైమ్స్ లాగా వెళ్ళి సో ఢిల్లీలో ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్సన్తో సో నేను రైటింగ్ కోర్స్ చేసిన. సో ఆ ఇంట్రెస్ట్ ఉండే చిన్నప్పటి నుంచి. సో స్లో స్లోగా నేను ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని 2019లో హైదరాబాద్కి మళ్ళీ రిటర్న్ వచ్చిన. సో పేరెంట్స్ ఇక్కడే ఉంటుండే, నేను ఇక అక్కడ హాస్టల్లో ఉండి ఎడ్యుకేషన్ చేశాను. సో ఢిల్లీ నోయిడా శారదా యూనివర్సిటీ. ఈ రైటింగ్ కోర్స్ ఎక్కడ చేశాను? సో అది ఢిల్లీలోనే అక్కడ వర్క్ షాప్స్ లాగా అటెండ్ అయ్యేటోని. సో కోర్సు సో ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ రైటింగ్ రైటర్ సో సత్యాంశు సింగ్ అని ఆయన దగ్గర నేను కొన్ని రోజులు సో చేసిన. సో స్క్రీన్ ప్లే రైటింగ్ అదంతా వచ్చనమాట. సో నేర్చుకున్నా. సో దాని తర్వాత ఇండస్ట్రీకి ఒక ఆల్రెడీ స్క్రిప్ట్ పట్టుకొని తిరుగుతుంటే అది ఒక లిమిటెడ్ బడ్జెట్లో ఒక ఫిల్మ్ తీద్దామని చెప్పేసి అన్నప్పుడు ఓ ఫ్యూ పీపుల్ ఉండే అనమాట, లైక్ వాళ్ళకి నచ్చి స్క్రిప్ట్ చేద్దామని చెప్పేసి ఒప్పుకున్నారు. సో అది చేయడం స్టార్ట్ చేసినా కానీ కోవిడ్ రావడం వల్ల చాలా డిలే అయిపోయింది, దెన్ చాలా బడ్జెట్ ఓవర్షూట్ అయిపోయింది. సో అదంతా అది ఎట్లా రిలీజ్ చేసినాం కానీ అంత రీచ్ అవ్వలేదు. ఒక ఇండిపెండెంట్గా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా చేసినాం కాబట్టి అంత రీచ్ అవ్వలేదు జనాలకి. సో ఎక్కువ మందికి తెలియదు బేసిక్గా ఆ మూవీ వచ్చినట్టు. బట్ బిగ్ బాస్ ఆఫర్ ఎలా వచ్చింది? సో ఒక 8 మంత్స్ నేను ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఖాళీనే ఉన్నా. ఆ టైంలో కొన్ని కొన్ని స్క్రిప్ట్స్ విన్నా అంటే చూసిన వాళ్ళు కానీ వాళ్ళు, కానీ ఏది అప్ టు మార్క్ నాకంటే అట్లీస్ట్ చేయొచ్చు అని అనిపించలేదు. ఎందుకంటే నాకు తెలుసు హౌ ఫిల్మ్స్ వర్క్ అన్నది. అంటే నిజంగా ఒక మంచి ప్రాజెక్ట్ చేయకుండా జస్ట్ ఏదో మనీ సేకు ఏదో ఛాన్స్ వస్తుంది కదా అని చేస్తే కెరీర్ ఎన్ని సినిమాలు చేసినా అక్కడే ఉండిపోతామన్న లాజిక్ నాకు తెలుసు అనమాట. సో అందుకే అంత చేయలేదు, అంత అప్ టు ది మార్క్ అయితే రాలేదు నా దగ్గరికి. ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచో మంచి డైరెక్టర్ నుంచో లేకపోతే మంచి స్క్రిప్ట్ ఒక ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ అట్లాంటివి అయితే రాలేదు. మీతో పాటు అంటే జస్ట్ టు అనలైజ్ కిరణ్ రాథోడ్ గారు, అవును ఆవిడ యాక్చువల్లీ అప్పుడెప్పుడో జెమినీ సినిమా ఆ టైంలో అండ్ దట్ ఆవిడ తమిళ సినిమాలకి బాగా పాపులర్ కానీ తెలుగులో చాలా తక్కువ చేస్తారు. అవును. సో ఈవెన్ షకీలా గారు, షకీలా గారు ఒకప్పుడు బాగా ఫేమస్ కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ అయిపోయారు. దెన్ ఈవెన్ దామిని గారు, తను కూడా ఇంకా బాహుబలి సాంగ్ అప్పుడు చాలా ఒక రేంజ్లో అలా లిఫ్ట్ అయ్యారు, మళ్ళీ తర్వాత వ్యానిష్ అయిపోయారు. అంటే తెలుసు సింగర్ అని తెలుసు. సో వీళ్ళందరి ప్రొఫైల్స్ మధ్యన అండ్ ఈవెన్ పల్లవి ప్రశాంత్ కానీ లేకపోతే యావర్ కూడా అసలు యాక్చువల్లీ తెలియదు, చాలా తక్కువ మంది తెలుసు. సిరియల్ ఆర్టిస్ట్ తెలుసు బట్ అంత పాపులర్ అంత రీచ్ లేదు. సో వీళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు ఇంకా ఇన్ఫీరియర్ గా అనుకున్నారా లేకపోతే నేను ఓకే పర్లేదు నాతో పాటు? అంటే అట్లేమో అనుకోలే యాజ్ సచ్, ఎందుకంటే మనం చూసేది కూడా ప్రతి ఇయర్ బిగ్ బాస్ కొంచెంమంది నోన్ ఫేసెస్, కొంచెంమంది సీనియర్స్, కొంచెంమంది కామన్, దెన్ కొంచెంమంది జస్ట్ ఇప్పుడు నాలాగా అప్కమింగ్ ఇప్పుడు సోహెల్ గారు కానీ సన్నీ సోహెల్ వాళ్ళు అట్లా కైండ్ ఆఫ్ నా కైండ్ ఆఫ్ ఉన్న వాళ్ళని తీసుకున్నారు ప్రొఫైల్ అంటే వెళ్ళక ముందు షోకి వెళ్ళక ముందు. సో నాకు అది బేసిక్ ఐడియా ఉంది. సో అన్ని కేటగిరీస్ నుంచి ఇట్లా ఒక్కొక్కరిని పిక్ చేసుకుంటారు. సో ఒక ఓకే ఒక యంగ్ యాక్టర్ ఆ కేటగిరీలో సంథింగ్ పిక్ చేసుకున్నారు ఓకే అన్నట్టు నేను అనుకున్నా. నేను యాక్చువల్లీ ఒక ఫిల్మ్ చేసినా కూడా యంగ్ యాక్టర్ నా ట్యాగ్తో వెళ్ళినా కానీ సో నేను కూడా ఒక కామన్ మ్యాన్నే కాబట్టి నా ఒరిజినాలిటీ సో నేను ఏదో ఒక పాష్ గై ఏదో యాక్టర్ అట్లా కాదు, నా లైఫ్ స్టైల్ అది కాదు, ఒక నార్మల్ ఒక మిడిల్ క్లాస్ కామన్ గై. సో అందుకే బయటకు వచ్చేసింది ఒక పాయింట్లో అండ్ జనాలకు అదే నచ్చింది. హాయ్ అండి, దిస్ ఈస్ సింగర్ మనో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ సంతోష్ శోభన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ దేవకట్ట, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. Thank you.